హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి టీఎస్ దోస్త్ ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన ఏదైతే మనకి థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అయితే మాత్రం మనకి రేపు రిలీజ్ చేస్తా అని చెప్పారు బట్ మనకి అది అంతా చేంజ్ చేసేసి ఇంటర్ఫేస్ అనేది మనకి ఈరోజు అయితే మాత్రం రిలీజ్ చేశారు సో మనకి ప్రీవియస్గా ఇచ్చిన అప్డేట్లో కూడా ఎవరైతే మనకి వీడియోస్ చూసిన వాళ్ళే మనకి కామెంట్ అయితే చేశారు ఫ్లాష్ న్యూస్లో మనకి రేపు రిలీజ్ చేస్తారని చెప్పి సో మనకి నేను కూడా అప్డేట్ చెక్ చేసి నేను వీడియో అనేది చేయడం జరిగింది ప్రీవియస్గా సో బిఫోర్ దానికి ముందర ఇంకొక వీడియో కూడా చేశాను ఏమని అంటే ఏదైనా మనకి ఈరోజు రిలీజ్ చేస్తే ఎయిట్ లోపు ఒక అప్డేట్ అనేది రావచ్చు అని చెప్పి సో అదే మనకి కరెక్ట్ అయితే అయ్యింది సో మనకి ఎయిట్ లోపే మనకి రిజల్ట్స్ అనేవి ఏదైతే సెల్ఫ్ థర్డ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేశారు సో అందరూ అయితే మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి సో ఫైనల్గా అయితే మాత్రం మనకి రిలీజ్ అయితే చేశారు సో అందరూ అయితే మాత్రం ఎవరైతే సీట్స్ అనేవి పొందుతారు కదా అందరికీ కంగ్రాచులేషన్స్ సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక అప్డేట్ ఏంటంటే సో ఎవరైతే థర్డ్ ఫేజ్లో సీట్ తెచ్చుకుంటారు కదా అందరూ అయితే మాత్రం మనం థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్లో తెచ్చుకున్న సీట్ అలాట్మెంట్ వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయమని చెప్తున్నారు సో అదే వచ్చేపాటికి ఇక్కడ ఒక పాయింట్ అనేది అయితే చెప్తున్నారు చూస్తున్నారు కదా థర్టీ నైన్ టూ థౌసండ్ ట్వంటీ వన్లోగా మనం ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తే ఏదైతే మన సీట్ అనేది ఉంటుందో మన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి అనేది ఉంటుందని ఇక్కడైతే చెప్పడం జరిగింది లేనిచో కేటాయించిన సీట్ అనేది రద్దు చేయబడిన అని చెప్తున్నారు సో ఏదైతే మనకి సీట్ అనేది ఉంటుంది కదా సో ఏదైతే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయకపోతే మాత్రం మనకు వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుందని ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో ఇది వచ్చేపాటికి మనకి లేటెస్ట్ అప్డేట్ ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓన్లీ మనకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఆల్రెడీ నేను మార్నింగ్ చేసి చెప్పిన అప్డేట్ అనేది మనకి ఈరోజు కరెక్ట్ అయితే అయ్యింది సో ఇది వచ్చేపాటికి మనకి లేటెస్ట్ అప్డేటు నెక్స్ట్ వచ్చేటప్పుడు వన్స్ మీరు ఏదైతే కాలేజెస్లో జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో అనేది ప్రమోషన్స్ అయితే అవుతుంది సారీ రికమెండేషన్లోకి అయితే మాత్రం వెళ్తుంది ఏపీఎన్టీఎస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ అనేది కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అనేవి చూస్తున్నారు సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ తప్ప ఎటువంటి లాస్ అనేది అయితే ఉండదు ఏదైతే మనకి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయో అవన్నీ మన మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఓన్లీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది బోత్ ఏపీఎం టీఎస్ సంబంధించిన ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది వచ్చేటప్పటికి నా రిక్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో